नमस्ते वेलकम टू मुद्रा टीवी स्पेशल स्टोरी नित्यम सरिकोत्त व्यूहाल तो मुंदुकु सागे गुलाबी बास महाराष्ट्र पै एंदुकु गुरुपेट्टारु बीआरएस का पेरु मार्चिन तर्वात जातीय राजकीयाल पै दृष्टि पेट्टिन केसीआर ओक महाराष्ट्रलो तप्प एक्कुवगा ए राष्ट्रं पैना पेद्दगा दृष्टि पेट्टलेदु मोन्न जरिगिन कर्नाटक एन्निकल्लोनू अंटी मुट्टनट्टुगा एंदुकुन्नारु कनीसं ए पार्टी तरपुन प्रचारं एंदुकु चेयलेदु नागपूर प्रारंभించిన पार्टी कार्यालयं प्रारंभोत्सवानिकी स्वयंगा गुलाबी बासे वेल्लारु मरी आंध्रालो पार्टी कार्यालयं प्रारंभोत्सवानिकी कनीसं पार्टी तरपुन ओ प्रतिनिधिनी कूडा एंदुकु पंपलेदु असलु केसीआर मदलो एमुंदी एलांटि व्यूहालतो देश राजकीयाल दिशगा वेल्तुन्नारु तेलुसुकोवाली अनुकुंटुन्नारा वाच द स्पेशल फोकस स्टोरी इन मुद्रा टीवी केसीआर तेलंगाणलो रेंडु रोजुल पाटु पालन्नु पक्कन पेट्टी महाराष्ट्र पर्यटनकु वेल्लारु इटीवलि कालंलो आयन दादापुगा प्रति 10 रोजुलकोसारी महाराष्ट्र पर्यटनकु वेल्तुन्नारु अदि कूडा पूर्तिगा महाराष्ट्रलोनि ओ प्रांतानिके वेल्तुन्नारु तेलंगाणतो सरिहद्दु उन्न प्रांतमैन विदर्भ प्रांतालकु वेल्तुन्नारु अक्कड कूडा गतंलो प्रत्येक विदर्भ निनादं ऊपंदुकुंदि तर्वात कालंलो आ उद्यमं चल्लबडिपोयिंदि అయితే ఇప్పుడు కొత్తగా కేసీఆర్ అక్కడ తెలంగాణ ఫార్ములాని ఉపయోగించునున్నారా అక్కడ కూడా ప్రత్యేక విదర్భ నినాదంతో ముందుకు సాగి మహారాష్ట్రలో పాగా వేయాలి అనుకుంటున్నారా అనేది ఆయన మదిలో ఆలోచన కావొచ్చని రాజకీయ పండితులు భావిస్తున్నారు మహారాష్ట్రలో విదర్భలో బలమైన పార్టీ ఏదని చెప్పుకోవాలి అంటే శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పార్టీని బలహీనం చేసి తన పార్టీని బలోపేతం చేసుకోవాలి అన్న లక్ష్యంతో కేసీఆర్ ఇలా పర్యటనలు రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ లో చేరేందుకు అత్యధికంగా వస్తున్న నేతలు కూడా ఎన్సీపీకి చెందినవారే కేసీఆర్ మరే రాష్ట్రంలోనూ ఈ విధంగా రాజకీయాలపై దృష్టి పెట్టలేదు కర్ణాటకలో కనీసం ప్రచారం చేయలేదు రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించిన బీఆర్ఎస్ ఏపీల గురించి ఒక ఆలోచన చేయడం లేదు కానీ మహారాష్ట్రపై మాత్రం తన ఎఫర్ట్ అంతా పెడుతున్నారు తెలంగాణ సెంటిమెంట్ తో ఏర్పడి ఆ తర్వాత తెలంగాణ రోల్ మోడల్ అంటూ భారతీయ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన టిఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పాలి అంటే దక్షిణాదన తెలంగాణలో తప్ప మరెక్కడా పెద్దగా నెట్వర్క్ లేని పార్టీగా చెప్పాలి తెలంగాణ రోల్ మోడల్ను దేశమంతా కోరుకుంటుందని చెప్తూ ఉద్యమ పార్టీ పేరును జాతీయ పార్టీగా మార్చేసిన కేసీఆర్ కర్ణాటక నుంచి జెడిఎస్ పార్టీ నేత కుమారస్వామిని రప్పించి తొలుత హంగామా చేశారు ఆ తర్వాత ఏమైందో ఏమో గాని కుమారస్వామితో కటిఫ్ చెప్పేశారు ఎన్నికల సందర్భంగా కావాల్సిన సహాయ సహకారాలు ఏమీ అందించని కారణంగానే కుమారస్వామి దాదాపుగా దూరమైనట్లు పొలిటికల్ వర్గాల్లో వార్తలు వచ్చాయి ఈ రకంగా జెడిఎస్ తో కూడా టిఆర్ఎస్ సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పాలి ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో అక్కడ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కర్ణాటకలో కాలు పెడితే కష్టమని గులాబీ బాస్ భావించినట్టున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ పార్టీకి నామమాత్రపు ఓట్లు గాని అసలు 1% కూడా ఆదరణ లేదని చెప్పాలి రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రా వాళ్ళని తిట్టినందుకు గులాబీ పార్టీకి అక్కడ బేస్ అంటూ లేనే లేదు ఇక టిఆర్ఎస్ పార్టీకి మిగిలింది మహారాష్ట్ర మాత్రమే అందుకే కేసీఆర్ మహారాష్ట్ర వైపు బాణం ఎక్కుపెట్టారు దీనికి తోడు తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ఉండడం కూడా గులాబీ బాస్కు కలిసొచ్చే అంశం సరిహద్దు గ్రామాల ప్రజలు చాలా మార్లు తెలంగాణ పథకాల గురించి ప్రస్తావిస్తూ మేము కూడా తెలంగాణలో చేరుతాం అని చెప్పినటువంటి మాటల నేపథ్యంలో గులాబీ బాస్ ఇప్పుడు మహారాష్ట్ర వైపు దృష్టి పెట్టారని తెలుస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ రాజకీయ కోణం కూడా దాగి ఉంది మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి ఉంది శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఏకంగా షిండేను సృష్టించి బీజేపీ ఆ రాష్ట్రంలో పాగా వేసింది ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రస్తుతం చాలా పార్టీలు తమ రాజకీయ భవిష్యత్తును తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి ఒకవైపు కాంగ్రెస్ ఎన్సీపీలు మరోవైపు శివసేనలోని రెండు వర్గాలు
ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ఇలా అన్ని పార్టీల కలగొరగంప రాజకీయం నడుస్తున్న మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి ఉంది కాబట్టి తమ పార్టీ విధి విధానాలను తెలంగాణ అభివృద్ధిని చూపించి అక్కడ ఎంతో కొంత అస్తిత్వాన్ని నిలుపుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక అక్కడి చీలికలు పేలికల సందులో తాను కూడా ప్రవేశించడం ద్వారా ప్రభుత్వ వితరేక ఓట్లు చాలా పార్టీలకు చీలిపోయిన సందర్భంలో తమ పార్టీకి ఒకటో రెండు సీట్లు వస్తే బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణులు భావించినట్లు ఉన్నాయి అంతేగాక బీజేపీ మీద బాణాన్ని ఎక్కుపెట్టిన గులాబీ బాస్ మహారాష్ట్రలోని బీజేపీని దెబ్బకొట్టాలనే ఆలోచన కూడా కేసీఆర్ మదిలో లేకపోలేదు అక్కడ నిర్వహించిన రహస్య సర్వేల సమాచారం ఆధారంగా మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్లు రిపోర్ట్లు తెప్పించుకున్నట్లు సమాచారం మహారాష్ట్రలో బీజేపీ ఇతర ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వచ్చినట్లయితే తనకు వచ్చిన ఒకటి రెండు సీట్లతో ఎంతో కొంత రాజకీయం చేయవచ్చు ఒకవేళ సీట్లు రాకపోయినా బీజేపీ ఓటమిపై తమ పార్టీ కూడా కొంత ప్రభావం చూపిందన్న సంతృప్తిని పొందవచ్చు ఆ విధంగా ప్రచారం చేసుకోవచ్చన్నది గులాబీ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీతో మీ ముందుకు వస్తాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి ముద్ర టీవీ